నమస్కారం దీర్ఘాయుష్కి స్వాగతం ఈరోజు మనం సాంప్రదాయ పద్ధతుల్లో విత్తన శుద్ధి చేసే విధానాల్లో భాగంగా పిడికల యొక్క బూడిదను గాని లేకపోతే ఏదైనా బూడిదను గాని తీసుకొని విత్తన శుద్ధిని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం ఈ విధంగా పిడికలను కాల్చి లేదా కట్టలను కాల్చి బూడిదను మనం సేకరించుకోవాలి బూడిదతో విత్తన శుద్ధి చేయడం అనేది పురాతన కాలం నుంచి సేంద్రియ రైతులు ఉపయోగించేటటువంటి పద్ధతి ఈ బూడిద ద్వారా విత్తన శుద్ధి చేయడం ద్వారా మనం విత్తనాల ద్వారా వ్యాపించేటటువంటి తెగులను నివారించవచ్చు ముఖ్యంగా బూడిద అనేది తేమను తగ్గించి బూజు తెగులను విత్తనానికి రాకుండా కాపాడుతుంది ఈ విధంగా బూడిద ద్వారా విత్తన శుద్ధి చేసుకోవడం వలన మనం తక్కువ ఖర్చుతో విత్తన శుద్ధిని చేసుకొని విత్తనాలు మొలకెత్తేటటువంటి అవకాశాన్ని పెంపొందించిన వాళ్ళం అవుతాం ఇప్పుడు మనం బూడిదతో విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి విత్తనాలను ఏ విధంగా విత్తుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం సాంప్రదాయ పద్ధతిలో దేశీయ పిడికలతో చేసిన బూడిదను ఉపయోగించి విత్తన శుద్ధి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం దీని తయారీ కావాల్సిన పదార్థాలు దేశీయ పిడికలతో చేసిన బూడిద 100 గ్రాములు 1 లీటర్ నీరు 1 కిలో విత్తనాలు ముందుగా సేకరించిన బూడిదను 1 లీటర్ నీరులో కలపడం ద్వారా ద్రావణం తయారవుతుంది ఈ విధంగా తయారైన ద్రావణాన్ని విత్తనాలలో కొద్ది కొద్దిగా వేసి బాగా కలియపెట్టి గంటసేపు పాటు నిల్వ ఉంచుకోవాలి ఈ విధంగా గంట సేపు బూడిద ద్రావణంలో నానబెట్టిన విత్తనాలను ఒక పొడి గుడ్డపై పరిచి విత్తనాలను ఎండబెట్టుకోవాలి ఈ విధంగా సాంప్రదాయ పద్ధతిలో బూడిదను ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవడం వలన విత్తనాలకు వచ్చే బూజు తెగుళ్లను సమర్థవంతంగా నివారించవచ్చు